కోరుకుంటారా లేదా అని అంశాన్ని మనం పక్కన పెడితే టీడీపీ వైపు నుంచి ఆయన పదే పదే పొత్తుల మీదే కామెంట్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా బహిరంగ సభల్లో సైతం అండర్ రికార్డ్స్ అయితే చంద్రబాబు నేను చూసినట్లయితే గతంలో వైఎస్ పొత్తు పెట్టుకోలేదా మీరు పొత్తుల గురించి నన్ను ఎందుకు కామెంట్ చేస్తున్నారు అనే ఒక వాయిస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు గతంలో వైఎస్ లెఫ్ట్ పార్టీలతో కలవలేదా టీఆర్ఎస్తో కలవలేదా అని చెప్పేసి అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నాడు పార్టీ అధినేత అనేది ఇక్కడ అసలు క్వశ్చన్ మార్క్ కదా దానికి ప్రతిసారి ఒక డిఫెన్స్ మెకానిజం ఆన్సర్ ఇవ్వాలి కదమ్మా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సంబడీ క్వశ్చనింగ్ కంటిన్యూస్లీ అబౌట్ యువర్ పొత్తులు పొత్తులు అని అడుగుతున్నప్పుడు ఏం చెప్తాడు అతను ఏ పార్టీ అధీతం కాదు కదా ఇవాళ ఈ భారతదేశం పుట్టింది గురించి కమ్యూనిస్టులు కాంగ్రెస్లు విభజించుకొని కలిసి యూపీఏ గవర్నమెంట్ రన్ చేయలేదు సో ఇలాంటివి ఈ దేశంలో ఏంటి కొత్త ఎగ్నెస్ట్ కాంగ్రెస్ మీద ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం ఏమైంది తెలంగాణలో పొత్తులు పెట్టుకోలేదా ఈ కాంగ్రెస్ నేపథ్యంలో ఇక్కడ కమ్యూనిస్టులతోనూ టీఆర్ఎస్తోనూ అందరితోనూ బోతులు పెట్టుకుని లేదా ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగేవి కాదు కదా ఇవి ఎప్పుడో జరగవలసిన ఇవాళ నుంచి ప్రశ్నిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన ఆ విధంగానే ఉంటుంది బాబు నేను పోరాటానికి సంఘటితంగా రెండు నాకు సహకరించిందంటే దానికి పొత్తులతో లింక్ పెట్టి మారితే ఎవరికైనా ఒక విసుకొస్తుంది కదా ఒక దగ్గర అలా అవుట్ బర్స్ట్ చేయడైనా అసలు నిజంగా జనసేనతో టీడీపీ పొత్తుల్లోనే ముందుకెళ్తే ఆ సిచ్యువేషన్ ఉందంటారా అసలు ఇప్పుడు తెలుగుదేశం యాక్సెప్ట్ చేస్తుందా యాక్సెప్ట్ చేయలేదా అంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ ప్రశాంత్ కిషోర్ అనే విధ్వంసకారుడు చేసే దౌర్భాగ్య పని ఏంటంటే ఒక చౌదరి కమ్యూనిటీని నమ్మలేదు ఒక కాపు కమ్యూనిటీని నమ్మలేని పరిస్థితిని డ్రైవ్ చేసేస్తాడు అది దగ్గరలో జరగబోయే ఉపద్రవం అది ఎలా ఇప్పుడు జనసేన పార్టీ ఒకళ్ళు తెలుగుదేశంతో కలిసి ఇది ఆల్రెడీ హైపోథెటికల్ ఈక్వేషన్స్తోనే ఇక వాళ్ళు చర్చనీయాంశాలు చేసేసారు అవి జనసేన కలిస్తే చీఫ్ మినిస్టర్ చేస్తావా చేయవా అన్నది 3% కూడా ఓటు బ్యాంకు లేనివాడు చీఫ్ మినిస్టర్ ఇస్తారని చెప్పు ఒకసారి అది వాస్తవ విరుద్ధం ఆ విధంగా ఏమవుతుంది చౌదరి కమ్యూనిటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీలో వివక్షకు గురైన పవన్ కళ్యాణ్ కింద ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళే చేసేస్తారు అది మనకన్నా అక్కర్లే వాళ్ళ ముందు ఇదంతా టైలర్ మేడ్ ప్రోగ్రామ్ డిజైన్ అయి ఉంది ఫస్ట్ ఇది దత్తపుత్రుడి నేపథ్యం నెక్స్ట్ కంటిన్యూషన్ ఇదే ఈజీగా రీడ్ చేయొచ్చు అది వీళ్ళు ఏం చేస్తారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో 2 ఏళ్ళో లేకపోతే 3 ఏళ్ళో పదవి పంచుకునే నేపథ్యాన్ని వాళ్ళే క్రియేట్ చేసేస్తారు ఇక్కడ బలవంతాన్ని చేసిన అక్కడ ఏమవుతుంది 3-4% ఓటు బ్యాంక్ లేని వాడికి చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తారా ఇన్నాళ్ళ బట్టి మనం 40 ఏళ్ళు పార్టీ ఉంది కదా అని వీళ్ళ వీళ్ళు చర్చించుకునేలాగ అంటే ఏంటి ఆ బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉందో ఇంకా విచ్ఛిన్నం చేయడానికి తప్ప ఇంక దేనికే అవ్వదు ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు ఉంటాయి చలి చీమల చేత చెక్కి పద్యం ఒకసారి ఎవరైనా రివైండ్ చేసుకోగలిగితే బలవంతుడు నాకేమని విరవేగుతున్నాడు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లలో ఏం ఆడినా ఒకటే ఉంటుంది మాకు 151 సీట్లు ఇమీడియట్గా నెక్స్ట్ టాపిక్ చంద్రబాబు నాయుడు గారిని తిడ్డం తెలుగుదేశం తిడ్డం అంతే కదా ఈ మూడే నడుస్తున్నాయి ఈ మూడింటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలా సంఘటితం అవ్వాలి సంఘటితం అవ్వాలనే నేపథ్యాన్ని అతనే క్రియేట్ చేసి అవహేళనకు గురి చేసి అదొక చర్చనీయాంశం చేస్తే ఏమవుతుంది ఎవరి పని అటు చేసుకొని ఇస్తే ఎవరికైనా రాజకీయ పార్టీలు వాళ్ళు అవునచ్చాలి వాళ్ళ మటాలు పెట్టుకుంటారు కదా ఎవరు జీరస్వాములుగా సో వీళ్ళేంటి ఖచ్చితంగా ఒక రాజకీయ దృక్పథంతో గెలుద్దాం ఓడిపోదాం పోరాటం చేద్దాం అన్న నేపథ్యాలే ఉంటాయి అక్కడి నుంచి వీళ్ళు వదిలేసి ఏళ్ళో ఏళ్ళ పొత్తులు ఎందుకు వాళ్ళు పొత్తు దేనికి పొత్తు ఆయన చెప్పినట్టున్నారు ఆల్రెడీ నేను ప్రభుత్వ వ్యతిరేక చేల్చబోను ఈసారి అని చెప్పేసి నేను కూడా సేమ్ అలాంటి కామెంటే చేశారు అట్ ద సేమ్ టైం టీడీపీ ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని కూడా కామెంట్ చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఇది ఎలా చూడాలి సార్ ఈ 2 పార్టీల ఇనిషియేషన్ ఇంత ఎర్లీగా ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అనేది కదా సందేహం అందరికీ బీజేపీ 2వ టర్మ్ గవర్నమెంట్ వచ్చింది జమిలీ ఎలక్షన్ రోజు ఎలక్షన్ తలకనిపోయి వచ్చిపోతుంది అందరికీ దాని చూడ ఈ సజ్జలకి ఒకడు ఆయన కూడా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కామెంట్స్ని ఎక్కడి నుంచి వచ్చేస్తాయి దీనికి 1-2 ఏళ్ళు వస్తే మాకు తెలుసు ఆ విషయం 151 సీట్లు ఇచ్చి ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళడానికి దేనికి పోనీ రాష్ట్రం ఏమైనా ఇటు నుంచి జరగబడిపోతుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైనా దుబాయ్ పోద్ది అంటే ఇదే అప్పులు ఇదే చెత్త చెదారం మోసుకుంటూనే వెళ్ళాలి కదా ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా సరే సో ఎవరికైనా అర్థమవుతుంది అసలుకి ఈ అప్పుల భారాయణ నుంచి బయటపడే మార్గం ఏందన్న దాని మీద ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది 2019 ముందు మన ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఏంటి మన ఫైనాన్షియల్ రెవెన్యూస్ ఎలా జనరేట్ చేసాం 2019 నుంచి ఈ 3 సంవత్సరాలు జరుగుతున్న దురాగతాలు ఏంటి మాట్లాడమంటే మాట్లాడదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు